Thank you.
Kuchina Rugaga Vipuna Thaga Sawusadaye Gudai Indrasa Vipuna Thaga Sawusadaye Gudai Indrasa Kuchina Rugaga Vipuna Thaga Sawusadaye Gudai Indrasa 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 Vipuna Thaga Vipuna Thaga Sawusadaye Gudai Indrasa కుంభాండు ప్రముఖ మంత్రి వారిలారా, మన రాజ్యములందరి ప్రజలందరూ క్షమమే కదా. చిత్త మహాప్రభు తమరి దైవరన అందరూ క్షమముగానే ఉన్నవారు. మహాప్రభు మంచిది గాక అంగ వంగ చెప్పన్నారి యశస్సులైన రాజులెల్లరూ కానుకలు తెచ్చి కనిపెట్టుకుని ఉన్నవారా. చిత్త మహాప్రభు అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ మగధ మచ్చ గచ్చ సౌరాష్ట్ర ఆంధ్ర చొప్పన్నాయి దేశస్థులైన రాజులెల్లరూ కానుకలు తెచ్చి కనిపెట్టుకుని ఉన్నవారు. మహాప్రభు మంచిది. కుంభాండు ప్రముఖ మంత్రి వర్యులారా, నేను మీకు ఒక వృత్తాంతం తెలుపుచున్నాను, విను. వర కైలాసపురం భుజేరి మదినే వాంచించి పార్వతీ వరు మెప్పించియు రసత్ఫలావళిని సంపాదించి సద్భక్తితో కరుణాలోలు గిరీషు పార్వతిం గంగన్ పుత్రునం దెచ్చి నా పురద్వారంబు ఎడవాయకుండ స్థిరపరంబునం పూజింతు అశ్రాంతము. ఆ కైలాసనాథుని మా ఉగ్ర తపంబుచే మెప్పించి నా కోట సింహద్వారమునందు కావలి ఉండవలసినదిగా వరంబు పరసి వచ్చేదను. ఆ కైలాసనాథుడే నా కోట సింహద్వారమున కావలి ఉండిన ఎట్టి వారలు నాపైకి దండెత్తి రాలేదు. ఒకవేళ వచ్చిన ఆ లలాపేక్షుని కంటి మంటకు ఆహుతి అవుదురుగాదే. అప్పుడు గాని వైరి వీరిల గుండెను వద్ద నేను మిగులు ప్రకాశింపనోయి. మంత్రివర్యులారా, చిత్తం మహాప్రభు కోరిన వరములు చేకూరిన పిదప తడవు సేక వడిగా అరుదించి కొరత తీర మా మనోభీష్టము నెరవేర్పును సురవైరి. మంచిది, త్వరలోనే వచ్చేది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక నాట్య సుమాంజలి. కూచిపూడి యక్షగానాలలోని ధరులను వాటి ప్రాముఖ్యతను గురుముఖత నేర్చుకున్న విషయాలను మీ ముందు వివరిస్తాను. కూచిపూడి యక్షగానాలలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి పాటలను ధరువులు అని అంటారు. నాట్యశాస్త్రంలో భరతులు ధ్రువగానాలుగా పేర్కొన్నటువంటి ఈ ధరువులు ఒక
పాత్ర యొక్క ఔన్నత్యాన్ని మరియు ఆ పాత్ర యొక్క విశిష్టతనాన్ని సామాన్యమైన ప్రజలకు అర్థమగునట్లుగా చెప్పుటలో ఈ దరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. దరువులు ఐదు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాసాదిక దరువు, రెండవది ప్రవేశ దరువు, మూడవది నిష్క్రమణ దరువు, నాలుగోది వర్ణాత్మక దరువు, ఐదోది సంవాద దరువు. ఇవి కాకుండా డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారు మరికొన్ని దరువులను ప్రయోగించడం జరిగినది. ఆ దరువుల గురించి మరొక వీడియోలో మీకు సవిస్తరంగా వివరిస్తాను. ముందుగా ప్రాసాదిక దరువు. ప్రాసాదిక దరువు అంటే రంగస్థలం మీదకి ఒక పాత్ర ప్రవేశించినప్పుడు ఆ పాత్ర యొక్క గొప్పతనాన్ని, ఆ పాత్ర యొక్క విశిష్టతనాన్ని పక్క పాత్రలు లేదా నేపథ్య గానం వివరిస్తే దానిని ప్రాసాదిక దరువు అంటారు. ఉదాహరణకు ఉషాభరణి యక్షగానంలోని బాణాసురేంద్రుడు సభాస్థలికి ప్రవేశిస్తున్నప్పుడు నిండు కొలువై ఉన్నాడే నిఖిల కీర్తి గన్నాడే దండీకారిపు దైత్యుడే దానవేంద్రుడు అంటూ మంత్రులు ఆ రాజుగారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు. విద్యార్థులకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు భాషలో చెప్పాలి అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఇక రెండవది ప్రవేశ దరువు. ప్రవేశ దరువు అంటే ఏ పాత్ర అయితే సభాస్థలికి ప్రవేశిస్తుందో ఆ పాత్రే తన గురించి తానే చెప్పుకోవడాన్ని ప్రవేశ దరువు అని అంటారు. ఈ ప్రవేశ దరువులో ముఖ్యంగా తాను ఎవరో, తన యొక్క వస్త్ర అలంకరణ గురించి, తన యొక్క ఆహార్యం గురించి, తాను సభాస్థలికి ప్రవేశించగల కారణం గురించి ఆ పాత్రే ఈ ప్రవేశ దరువులు చెప్పుకోవటం విశేషం. ఈ ప్రవేశ దరువు వలనే ఆ పాత్ర గురించి సామాన్య ప్రజలకు తేలికగా అర్థమవడానికి ఈ దరువు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఉషాభరణ యక్షగానంలోని ప్రాసాదిక దరువును మరియు ప్రవేశ దరువును మీ ముందు ప్రదర్శిస్తాను. అవి చూసి ఆనందించండి. తరువాత వీడియోలో నిష్క్రమణ దరువును, వర్ణనాత్మక దరువును, సంవాద దరువును కూడా మీ ముందు ప్రదర్శిస్తాను. మరొక వీడియోలో డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారు చేసినటువంటి మరికొన్ని దరువుల గురించి మాట్లాడుకుందాం.